అదేంటి పాపని మర్చిపోలేకపోతున్నానమ్మా. రాత నీకేం అన్యాయం చేశావునరా మమ్మల్ని ఇట్లా సాధిస్తున్నావు? పెద్దదాన్ని చేసుకుని దాన్ని చంపే వరకు నిద్రపోలేదు, ఇప్పుడు దాన్ని బిడ్డని అడ్డం పెట్టుకుని చిన్నదాన్ని కూడా చేసుకోవడానికి ఎత్తు వేశావు. దాన్ని కూడా చంపి నువ్వు సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. నార్మై పిచ్చివాగుడు వాగావంటే చెప్పు తీసుకుంటాను. పెళ్ళాన్ని తెచ్చిన మన్నాడే చేతిలో తాలి బొట్టు పట్టుకుని రెండో పెళ్లి చేసుకుంటానని ఊరంతా తమ్ముకుంటే రోజులు ఇవి. అలాంటిది వాడి పెళ్లి వద్దో మొర్రు అంటున్నా నేను బలవంతంగా ఒప్పించాను. ఎందుకో తెలుసా? వాడికింత గంజి కాసిపోతే దిక్కుంటుందని. నీ రెండో కూతురు మీద వాడికి మోజే ఉన్నట్టయితే దాన్ని అమాంతం ఎత్తుకొచ్చేవాడే. వాడిని ఎదిరించే మొగాడే ఉన్నాడు ఈ ఊర్లో. పెళ్ళం పోయిన దిగులతో కూడు నీళ్లు మానేసి కుంగిపోయి వాడుంటే వాడిని పట్టుకుని నోటికొచ్చేది మాట్లాడతావా? దరిద్రపగాడిదే. ఇదంతా మా కర్మలే, ఎవరిననుకునే లాభం? కస్తూరి నీ మనవని చేసుకోవడానికి ఒప్పుకుంది, అది చెప్దామని వచ్చాను. ఇన్నాళ్ళు నా బిడ్డకు ఒక తల్లి కావాలనుకున్నానే తప్ప కస్తూరికి ఒక భర్త కావాలని ఆలోచించలేదు. ఇంకొకటి మీద మనసు పడ్డానని ఒక ఆడది చెప్పిన తర్వాత కూడా దాని మెడలో తాలి కట్టి మనసు లేని మగాణ్ణి కాను. నాకు తీయగా మాట్లాడడం సేతకాకపోవచ్చు, పగలు రాత్రి మందు కొట్టే తాగుబోతునే కావచ్చు, గుండెలోని నిజం చెప్పుకోలేని మొరటోణ్ణి కావచ్చు, కాని పేమంటే అర్థం తెలియని ఎర్రుణ్ణి కాను. ప్రేమించుకున్న వాళ్ళ నిడదీసే కషాయుణ్ణి కాను. నేనంటే ఇట్టం లేని రావులమ్మని పెళ్లి చేసుకుని ఇప్పటికే అనుభవిస్తున్నాను. ఆ పొరపాటు మళ్లీ చేయలేను. కస్తూరికి ప్రెసిడెంట్ కొడుకుతో పెళ్లి నేసేస్తాను. పెళ్లి ఒప్పుకుంటాడా? వాళ్ళ తమ్ముడు కొడుకును వల్ల వేసుకుందనే సాగుతో ఆ పొలమ్మని పాడు చేయించే రాక్షసుడేవాడు. ఆడు రాక్షసుడైతే నేను సాంబశివుణ్ణి, ఆడి దగ్గర డబ్బుంటే నా దగ్గర గుండె ధైర్యం ఉంది, మెడకాయలు తెగినా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. కస్తూరి కస్తూరి అంటే ఎంతపడి తిరిగావుగా? ఆ సాంబడు బాగా తని పంపించాడా? ఇలాంటి పిచ్చినా కొడుకుని కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా యదవ. సర్లే, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ మంత్రి గారు అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆ మీ అందరికీ ఆ సాంబడు నన్ను కొట్టిందే తెలుసు. ఆ తర్వాత కస్తూరి నన్నే పెళ్లి చేసుకుంటాను ఆ సాంబడుతో ధైర్యంగా చెప్పింది తెలుసా? ఏమీ తెలియదు. నేను కుర్రాన్ని, నా పెళ్లి చేయకపోతే నా ప్రాబ్లమ్స్ రాకున్నాయి, అందుకే త్వరగా కస్తూరితో నా పెళ్లి చేసి పెట్టు.